హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. చూస్తూ చూస్తూనే రంజాన్ మంత్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అన్నట్లుగా ఉంది తెలుసా. జస్ట్ మొన్ననే నేను రంజాన్ బ్లాగ్ చేసి పోస్ట్ చేసినట్లు, మీరందరూ కామెంట్స్ పెట్టినట్లు, అసలు నేను 1 ఇయర్ అయినట్లుగా కూడా లేదు తెలుసా. అన్బిలీవబుల్ అసలు ఈసారి అయితే. అండ్ మాకైతే రంజాన్ వచ్చేసి చాలా చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఒక్కటే ఫెస్టివల్ అనమాట. సో ఈ 1 మంత్ అంతా కూడా చాలా హడావుడిగా, చాలా బ్రైట్గా ఉండబోతుంది. కుకింగ్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. సో అందుకనే నేను ఏం చేశానంటే, మా కిచెన్ కోసం ఒక మంచి ప్యాన్ ఆర్డర్ చేశానండి. అన్బాక్సింగ్ ఇప్పుడు మీ ముందే చేయబోతున్నాను, ఓపెన్ చేసి చూద్దాము. అలానే దీని ప్రైస్ ఇవన్నీ నేను ఎలాగో చెప్తాను. సో దీంట్లో కొన్ని డిషెస్ కూడా చేసి చూద్దాము ఎలా ఉంది అనేసి, ఎందుకంటే నేను కూడా ట్రై చేయలేదు. దిస్ వన్ అండ్ ఇది వచ్చేసి ద ఇండస్ వ్యాలీ అనే బ్రాండ్ నుంచి అండి. ఈ బ్రాండ్ వచ్చేసి కుక్వేర్కి చాలా మంచి బ్రాండ్ అనమాట. నా కిచెన్ నుంచి నాన్ స్టిక్ కుక్వేర్ని అలానే అల్యూమినియం కుక్వేర్ని కంప్లీట్గా నేను తీసేసాను. స్లో స్లోగా ఏంటంటే మంచి మంచి జెమ్స్ లాంటి పీసెస్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఏవైతే మనకి కుకింగ్ ప్రాసెస్ని ఈజీ చేస్తాయో, వేటి వల్ల అయితే హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందో, అలాంటివి మాత్రమే నా కిచెన్లో ఉండాలి అనేసి నేను స్లో స్లోగా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. టు స్టార్ట్ విత్ దిస్ అనమాట, దీంట్లో నేను కొన్ని డిషెస్ వండుతాను. అండ్ ఆ తర్వాత దీన్ని డిష్ వాషర్లో కూడా వేసి చూద్దాము ఎలా ఉంటుంది మొత్తం చూసేద్దాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో వచ్చేసి ఇప్పుడు రంజాన్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత హోమ్ రిలేటెడ్, కిచెన్ రిలేటెడ్ చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో టు కిచెన్ నౌ. ఈ ట్రైప్లై ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్ వచ్చేసి మనకి 3 లేయర్స్తో 3 mm థిక్ బాడీతో చేసిందండి. దీని బేస్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్ మీద కూడా వర్క్ అయ్యేలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నా నేను. యాక్చువల్గా ఇందులో 9, 10 and 11 ఇంచెస్ అవైలబుల్ ఉన్నాయి. డైలీ కుకింగ్కి నాన్ స్టిక్ కుక్వేర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి మనం వాడేస్తూ ఉంటాము దాన్ని. బట్ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా? మనం ఏదో చాలా హెల్దీ కుకింగ్ చేస్తున్నాము అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనం కెమికల్స్ని కుక్ చేస్తున్నట్లన్నమాట. నాన్ స్టిక్ది ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో దానివల్ల మనకి హార్మోనల్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, ఈవెన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ద ఇండస్ వ్యాలీ బ్రాండ్లో వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ వచ్చేసి చాలా రకాలుగా ఉందండి. బోల్డ్ అన్ని రకాల ప్యాన్స్ అండ్ కుక్వేర్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి మెటల్స్ అన్ని కూడా, అందుకే దీన్ని ట్రైప్లై కుక్వేర్ అంటారు. వీటిలో వచ్చేసి కెమికల్ కోటింగ్ ఏమీ ఉండదు. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ గ్రేడ్ 304 స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది అనమాట. అంటే ఇది నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కంటే కూడా చాలా ఎక్కువ మంచి క్వాలిటీతో ఉంటుందన్నమాట. అండ్ 100% సేఫ్ ఫర్ కుకింగ్. దీని 3-ply కన్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే హీటింగ్ అనేది ఈవెన్గా ఉంటుందండి. సో 85% ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనేవి మనం కుక్ చేసిన తర్వాత కూడా మన ఫుడ్లోనే ఉంటాయి. అండ్ దీనివల్ల ఎలాంటి లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్లు అనేవి ఉండవన్నమాట. లాస్ట్ 1 ఇయర్ నుంచి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. సో దానివల్ల ఏంటి అంటే స్లో స్లోగా నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఇలా నాన్ స్టిక్ కుక్వేర్ అనేది తీసేసి ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ కుక్వేర్ వచ్చేసి మనకి ఫ్యూచర్లో లాంగ్ రన్లో మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. అలానే ఏంటంటే నేను ఇంకా కాస్త హెల్దీ ఫుడ్ తినాలి అన్నట్లుగా చాలా ఫోకస్డ్గా వంట చేస్తున్నాను ఈ మధ్య. సో ఇది తీసుకున్న దగ్గర నుంచి తెలుసా నేను ఇందులోనే చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, ఆమ్లెట్స్ అయినా, పప్పు అయినా, ఏదైనా కానీ ఇందులోనే చేస్తున్నాను. మాది వచ్చేసి 3 మెంబర్స్ ఫ్యామిలీ అనమాట. సో మాకు 10 ఇంచ్ వచ్చేసి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా పెద్ద ఫ్యామిలీ అయితే గోఫర్ 11 ఇంచ్, చాలా హెవీగా ఉంటుందండి. ఇంకో థింగ్ ఏంటి అంటే ఈవెన్ హాట్గా ఉన్నప్పుడు కూడా మీరు హ్యాండిల్ని పట్టుకోవచ్చు. అసలు హీట్ రెసిస్టెంట్ అనుకోండి, హ్యాండిల్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. జనరల్గా హ్యాండిల్ ఉన్న ఇలాంటి ప్యాన్స్ వచ్చేసి ఫ్లిప్ అవుతూ ఉంటాయి, బట్ ఇది అస్సలు ఫ్లిప్ అవ్వట్లేదు. నేనైతే అన్ని రకాల వంటలు దీంట్లో చేసి చూశాను. ఇది వచ్చేసి మనం నార్మల్గా చేత్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, డిష్ వాషర్లో కూడా వేయొచ్చు అనమాట. సో డిష్ వాషర్ సేఫ్, అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. సో క్లీన్ చేసుకోవడం ఈజీ, వంట చేసుకోవడం ఈజీ. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం మొత్తం ఆలోచించాలి ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాము, ఏవి మనం కరెక్ట్ చేసుకోవాలి అనేవి ఆలోచించాలన్నమాట. సో నేను అలా ఆలోచిస్తుంటే కుక్వేర్ ఒకటి చేంజ్ చేయాలి అనిపించింది. అలాగే నా స్టైల్ ఆఫ్ కుకింగ్ కూడా కాస్త చేంజ్ చేశాను అనమాట. దీని బాటమ్ వచ్చేసి హెవీగా ఉండడం వల్ల మనం ఆయిల్ అనేది తక్కువ వేసినా కూడా మనకి కర్రీ అనేది చక్కగా అంటుకోకుండా అయిపోతుంది. సో అందుకనే ఇంకా నేను దీన్ని స్టార్ట్
చేసిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ అయినా కానీ టోస్ట్ అయినా కానీ ఆమ్లెట్ అయినా ఇంకా కర్రీస్ అయినా ఏవైనా దీంట్లోనే చేస్తున్నాను. ఎందుకంటే క్లీనింగ్ కూడా సూపర్ ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ వర్కింగ్ ఉమెన్ వచ్చేసి చాలా హరిహరిగా వంట చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే బాటమ్ హెవీగా ఉండడం వల్ల ఏంటంటే వంట అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. అలానే మనం ఎంత ఫాస్ట్గా కుక్ చేసినా కానీ న్యూట్రియంట్స్ అనేవి పోకుండా ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఏంటి అంటే నాన్ రియాక్టివ్ సబ్స్టెన్స్ అండి. సో మనం ఏవి వండినా సరే, చింతపండు ఉన్నా దాంట్లో టొమాటో ఉన్నా ఏది వండినా మన హెల్త్కి అనేది ఎలాంటి హామ్ని కల్పించమన్నమాట. సో అప్పటి నుంచి నేను ఆకుకూరలు కానీ అన్నీ దీంట్లోనే వండుతున్నానండి. అండ్ చాలా బాగా వస్తున్నాయన్నమాట. మీకు ఈ రివ్యూ ఇచ్చే కంటే ముందు నేను దాదాపుగా 10 రకాల వంటలు దీంట్లో చేసి చూసానమాట. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ రెసిపీ. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయ్యాయన్నమాట. ఆయిల్ కన్సంప్షన్ కూడా తగ్గింది. అలానే హెవీ బాటమ్ అయి ఉండడం వల్ల ఏంటి అంటే హీట్ రిటెన్షన్ అనేది ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల మనకి గ్యాస్ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే లాంగ్ రన్లో మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో దీంట్లో వచ్చేసి ఆయిల్ తక్కువ పడుతుంది, గ్యాస్ తక్కువ పడుతుంది, వంట కూడా ఫాస్ట్ అవుతుంది, న్యూట్రియంట్స్ కూడా అసలు పోకుండా ఉంటున్నాయి. సో ఇంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. ఇంకా నేను వచ్చేసి ఆకుకూరల దగ్గర నుంచి ఎగ్స్ వరకు అన్నీ ట్రై చేశాను, చికెన్ కూడా ట్రై చేశాను, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ పర్ఫెక్ట్ వెళ్ళి అనమాట. అండ్ దీన్ని నేను వచ్చేసి ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చాలా రకాల డిస్కౌంట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ చాలా రకాల ఐటమ్స్ కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ దీస్, అక్కడ వచ్చేసి మనకి క్లే కుక్వేర్, వుడెన్ యుటెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసారంటే మీకు నచ్చినవి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇవేంటంటే కొన్ని సంవత్సరాలు మన్నుతాయండి. సో ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనం సిలికాన్ స్పాచులా యూజ్ చేయొచ్చు, స్టీల్ స్పూన్ యూజ్ చేయొచ్చు, వుడెన్ స్పూన్ యూజ్ చేయొచ్చు. సో ఇదే వాడాలి అదే వాడాలి అన్న లిమిటేషన్స్ ఏమీ లేవన్నమాట. హ్యాపీగా మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా మనం కుక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్ చాలా ఫాస్ట్గా వంట చేస్తూ ఉంటారు, ఆ టైంలో దీంట్లో స్టీల్ స్పూన్ పెట్టొద్దు అలా ఇలా ఉన్నాయనుకోండి ఇంకా చాలా కష్టమైపోతుంది అనమాట. సో అన్ని విధాలుగా నాకైతే సూపర్గా నచ్చింది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. మనకి తెలియకుండానే మనం మన హెల్త్ని మన ఫ్యామిలీ హెల్త్ని ఇలా రిస్క్లో పెడతామన్నమాట. సో అందుకని మంచి కుక్వేర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ద ఇండస్ వ్యాలీ కుక్వేర్ని పర్చేస్ చేయాలి అనుకుంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఈ దీన్ని మీరు మీ కిచెన్లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఈజీ కుకింగ్ అండ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఓకేనా, మరి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.